ప్లేట్స్ పట్టుకొని మెస్కి వెళ్ళడమే. దాని తర్వాత మా తర్వాత బ్రేక్ ఉంటే బ్రేక్, లేదంటే మళ్ళీ స్టడీస్. హా స్టడీస్ అంటే ఈ ఫ్రెషర్స్ పార్టీ మీద ఏదైనా స్టడీస్ పెడుతున్నారా? అంత సీల్లేదులే, కానీ మన ఇన్స్టెంట్ గర్ల్స్ ఉన్నారుగా, మనం స్టడీస్ లో ఎలా ఉంటామో చెప్పడానికి వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ దెమ్. హోప్ యు ఆల్ ఆర్ ఫైన్, లుకింగ్ సో గార్జియస్ టుడే. మరి ఫస్ట్ ఇయర్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మేమైతే ఫస్ట్ ఇయర్ లో అంతా ఇంత కాదండి, చాలా ఎంజాయ్ చేశాం. మేము చేసిన కోతి చేష్టలు, పిచ్చి వేషాలు అసలు మర్చిపోలేము. ఎవరేమన్నా మా J2 సెక్షన్ మాత్రం ఎలా ఉందో అలానే ఉంది. మరి మేము చేసే అల్లరిని మీరు చూడాలనుకుంటున్నారా? మేము క్లాసెస్ టైంలో ఒకలాగా ఉంటే స్టడీ అవర్స్ లో ఇంకోలాగా ఉండేవాళ్ళం. అదొక ఎత్తు అయితే ఇది ఇంకో ఎత్తు. అదంతా ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాం, మీరు చూడడానికి రెడీ అయినా? మరి స్టడీ అవర్ స్టార్టింగ్ లో నుంచి చూస్తూ ఉంటే ఉండేదే లేక్ కమ్మర్స్ అండి. అసలు ఎక్కడికి వెళ్ళినా వీళ్ళని మాత్రం మార్చలేం. మరి ఇంకెందుకు ఈ లేక్ కమ్మర్స్ గురించి లేట్ చూసేయండి. అబ్బబ్బబ్బా, ఇటు పిల్లలకి ఎంత చెప్పినా అంతే, ఎప్పుడు లేట్ వస్తారు. అసలు మీకు టైమింగ్ సెన్స్ ఉందా అమ్మా? శ్రీజ ప్రజెంట్ మ్యామ్. శ్రీనిధి ప్రజెంట్ మ్యామ్. సాకీర్తన సిక్ మ్యామ్. ఆమె నిజం సిక్క, నిద్ర సిక్క. మీరు ఏమనుకుంటే అవే మేడం. అసలు అమ్మ ఎవరు పర్మిషన్ తీసుకుందంట? ఏమో మేడం. ఆమెను దగ్గరకు వచ్చి కలవమానండి. ఓకే మేడం. సిరి ప్రజెంట్ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, కమ్ ఇన్. హూ ఆర్ యూ? సిరి. వాట్ అమ్మా, వాట్ ఈస్ దిస్? వాట్ అమ్మా, వాట్ ఈస్ దిస్ అమ్మా? గివ్ ఇట్ కేమ్ తక్కువ లేదు, కానీ ఫస్ట్ అటెండెన్స్ చెప్పు నీ చాలు. సాకీర్తన రూమ్మేట్స్ ఉంది వే మ్యామ్. ఈ రూమ్ వాళ్ళకి ఎంత చెప్పినా అంతే, ఎప్పుడు అలానే చేస్తారు. అరే నడువే లేట్ అవుతుంది, లేట్ అవుతుంది నడువే. ఏ చల్ లైట్ లైట్ చూసుకుందాం. ఏ లైట్? అబ్బా బుక్ అయినామే. ఏంటమ్మా ఏంటి లేటు? ప్రిన్సిపల్ మనకి కంప్లైంట్ ఇవ్వాలా చెప్పండి? చెప్పు మేడం. మేడం ప్లీజ్ మేడం, ఎవ్రీడే ఇస్ ఎ సెకండ్ ఛాన్స్ మేడం. నువ్వు రోజు ఇదే డైలాగ్ చెప్తున్నావు, నీకన్నా అర్థమవుతుందా? నేర్చుకుంది ఒక డైలాగ్ కాబట్టి కదా చెప్తాం. సరే సరే ఇంక అరవకండి, క్లాస్ లో వెళ్ళి నిల్చోండి. సో అవి ముఖం ఎప్పుడు అట్లానే ఉంటాయి. చీ, ఈ పిల్లలకి ఎప్పుడు చెప్పినా అంతే, అసలు ఎప్పుడు మారారు. గ్రేట్ పీపుల్ ఓన్ బదర్ వాట్ అదర్ సే వాట్ అదర్స్ డూ. వి గ్రేట్ పీపుల్ ఓన్ బదర్ దులుపుకోండి. చూసారా ఈ లేట్ కమర్స్కి ఎన్ని చెప్పినా దున్నపోతుల పైన వర్షం పడినట్టే, ఎప్పటికప్పుడు దులిపేసుకోవడమే. ఇప్పుడే ఇలా ఉంటే మరి స్టడీ అవర్ స్టార్ట్ అయ్యాక ఇంకెలా ఉంటుందో. ఇంకెందుకు లేట్ చూసేయండి మా అల్లరి. అరే మాట్లాడకండి, నిద్రపోయే వల్ల డిస్టర్బ్ అవుతుంది. ఏంటమ్మా ఏంటి మాటలు? క్లాస్ అనుకున్నారా? ఇంకేమైనా అనుకున్నారా? వస్తాడు వస్తాడు, మా డాడీ వస్తే నీకే ఫస్ట్ ఫోన్ ఇస్తా. ఏ సింధుజా లేచి నిల్చో. నేనేం చూసినా మేడం, నేనెందుకు నిల్చోవాలి? ఇప్పటిదాకా మాట్లాడావు కదా, నిల్చో. అయినానే నిల్చోనే ఉన్నా కదా మేడం. ఏంది వెటకారాలా? కాదు ఉప్పు కారం. నీ పని చెప్తావు, ఫస్ట్ నిల్చో. మళ్ళా మొదలెట్టిందే సోరీ మేడం. నేను నిల్చోకపోయి మాట్లాడకపోయినా మాట్లాడను అనుకుంటున్నారు కదా, మరి ఇంకేంది నిల్చోకపోయినా నిల్చొని అనుకోని, అట్లా అనుకోలేరా ఏంది? ఈ మాటలకేం తక్కువ లేదు, కానీ సక్క నిలబడు. ఏ చల్ ఆమెతో ఎందుకే నిల్చో? ఆమె ఎప్పుడు నన్నే టార్గెట్ చేస్తారు. ఇట్లానే ఉండు. పోయి పోయిందా చూడనుకో. పోయింది పోయింది, కూసో కూసో. అమ్మయ్యా పోయింది. చూసారా ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, మరి ప్రిన్సిపల్ క్లాస్కి వస్తుందని తెలిస్తే ఇంకెలా ఉంటుందో. ఒక్కొక్కరు ఈ సీన్లో మహానటులను మించి యాక్టింగ్ చేస్తారు, మరి మహానటులని చూసేయండి. ఇగో ఇవాళ క్యాంటీన్ ఆంటీ రాగానే సమోసా ఫస్ట్ నా గొండంకరెడ్డి కొనుక్కో. ఇంకేంది? సరే చాక్లెట్స్ కొనుక్కుందాం మస్తు. ఏ సమోసా విత్ సాస్, ఎంజాయ్, సూపర్ ఉంటుంది. అరే రే ప్రిన్సిపల్ మేడం వస్తుంది, చదవకపోయినా యాక్టింగ్ అయ్యు రే.
अरे मैडम वेल्लिपोयिरा अरे पोतुंदि आगे अम्मय्या अब्बाबाबा मैक्टिंगे महानटुलन मिंचिपोयारु कदे చూసారు కదా వీళ్ళ కవరింగ్ ఎలా ఉందంటే అసలు అది ప్లాస్టిక్ కవరా పాలిథిన్ కవరా అన్నట్టే ఉంది కదా వీళ్ళు నిజంగానే మహానటులండోయ్ ఇక్కడ ఈ విషయం ఇలా ఉంటే మరి నిద్ర కోసం చేసేమన్న వాళ్ళ తంటలు చూడాలి ఒక్కొక్కరు యాక్టర్స్కి మించి తగ్గిపోరండోయ్ వీళ్ళ సిక్నెస్ చూస్తే హాస్పిటల్స్లో కాసుల వర్షాలే కురుస్తాయి మరి చూసేద్దామా వీళ్ళ నిద్ర కోసం చేసిన తంటలు అబసిరి ఆ ఏంటి अब ना फुल निद्र वस्तो चेप निद्र पवाली अंत कदा पोई सिख पर्मीशन आम ना मरी अब अदी कदा नुशी कलूरी किंद पड़ पैन जी सचिन टाम सिखी अद बहुत आगम्मा फाइव मिनट्स आगे वस्तना कदा मैडम संगीत अजुजु रूम की दीन पने आईआईटी ब्रेन्स सिख इंत हड़ावड़ चेसर अम्मा మీరు అంబులెన్స్ కన్నా చాలా ఫాస్ట్ గా వచ్చారు కదా మేడం ప్రిన్సిపల్ మ్యామ్ తీసుకెళ్లిపోయారు తీసుకెళ్లిపోయింది కదా ఇంకేంటి అయినా నాకు డౌట్ మీరు మ్యాథ్ స్టడీస్ లో మ్యాథ్ తప్ప మిగతావన్నీ చేస్తారే అసలు మ్యాథ్స్ అంటే మెడిటేషన్ చేసినంత ఈజీయా మేడం ఎన్ని ఫార్ములాలు अम्मो चूसार कदा निद्र कोसम एमैना चेसेला उन्नार वीलू मरी वीशालू पक्कक पेड़ते वेनस्डे वच्चिंदंटे चूसुकोंडि इंका वीलू चिकेन पेड़ते तिंतारो तिनरो तेलियदु कानी वीला ऊहलकी मात्रं हद्दु लेवंडोय मरी मीरी सीन चूस्ते मीके चिकेन तिनालनिपिस्तुंदि मरी चूसेद्दामा वीला चिकेन रिम्स एला उंटायो ఏంటమ్మా ఏంటి మాటలు ఎందుకు అలారుస్తున్నారు మేడం ఇవాల వెడ్నెస్డే ముందే చికెన్ మా గోరంగ ఆగలేతుంది మెస్ ఎప్పుడు వస్తది వచ్చిందమ్మా అయినా మీకు పెట్టుకొని మేము తింటామా పంపిస్తాం కదా కొసేపు ఆగలేరా అరే ఈ రోజు వెడ్నెస్డే చికెన్ ఏ ఒకసారి ఊహించుకోండి బుధవారం సాయంకాలం కలిసి వచ్చిందిరా అదృష్టం అర మీటర్ దూరంలో ఉందిరా కలలోన అరరరరే కనిపించి అరరరే ముద్దాడి అయ్యో పిచ్చి పిచ్చి ఊహలేయో అబ్బా చికెన్ ఊహలనే ఇంత బాగుందంటే ఇంకా మెస్కెల్ తింగిత బాగుంటది మెస్కు వెళ్దామే ఏ నడువురే పోదాము మెస్ వచ్చినమా వెళ్ళండి फ्रेंड्स मरी चिकेन तिंदी विषय पक्क की पेड़ते मनोलो चदु विषय चूड़ालिंका वीलला चदुवुते मात्रं आईएटी रैंकुलु वस्तायो रावो तेलियदु कानी आईएटी पैन इंकेमैना रैंकुलु उंटे वीलके अंडी मरी वीलला चदुवुतारो चूसी तरिंचिपोंडि इंका अरे मात्लाडकंडे रेपेन एग्जाम अवुनाने असल सिलेबस एंदे అయినా పట్టి పట్టడం ఎంతసేపే 100 క్వశ్చన్లకు 10 నిమిషాలు వేసుకున్నా లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 3 అడ్వాన్స్ పోర్షన్ కూడా అయిపోతుంది